బాలీవుడ్ ప్రేమ జంట దీపికా పడుకోన్ రణ్వీర్ సింగ్ ఇటలీలో పెళ్లి చేసుకుని ఆదివారం ముంబై చేరుకున్నారు. దంపతులుగా ఇండియాకు ఎంట్రీ ఇచ్చిన వారికి అభిమానుల నుంచి గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఎయిర్పోర్ట్ లో తమకు ఎదురుపడ్డ అభిమానులకు అభివాదం చేస్తూ దీప్వీర్ దంపతులు ముందుకు సాగారు. అయితే రణ్వీర్ చేతిలో ఉన్న ఓ గుర్తు అందరినీ ఆకర్షించింది. అతడి కుడి చేతిలో దీపం డిజైన్ మెహందీ వేసి ఉంది. దీపికపై ప్రేమను చాటుకోవడానికే రణ్వీర్ ఆమె పేరు గుర్తొచ్చేలా ఇలాంటి డిజైన్ వేయించుకున్నారని అంతా చర్చించుకుంటున్నారు. దీపిక రణ్వీర్ దాదాపు 5 డేటింగ్ అనంతరం పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. తాము కలలు కన్న విధంగా ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా ఏకమయ్యారు. ఈ దంపతుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గడిచిన వారం ఇండియన్స్ అధికంగా ఇంటర్నెట్ లో సెర్చ్ చేసింది కూడా వీరి గురించే. పెళ్లి తర్వాత తొలిసారి ఇండియా వచ్చిన దీప్వీర్ దంపతులను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. భారీ భద్రత మధ్య పోలీసులు ఎయిర్పోర్ట్ నుంచి వారిని బయటికి తీసుకొచ్చారు. ఈ కొత్త దంపతులను దీవిస్తూ కొందరు అభిమానులు నినాదాలు చేశారు. మీరు కలకాలం సంతోషంగా జీవితం కొనసాగించాలని మరికొందరు ఆకాంక్షించారు. ఫ్యాన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి దీపికా రణ్వీర్ ఆనందంతో ఉప్పి తప్పిబిపోయారు. దీప్వీర్ జంట 2 రోజులు ముంబైలో గడిపి నవంబర్ 21న బెంగళూరు చేరుకుంటారు. దీపిక కుటుంబం నవంబర్ 21వ తేదీన గ్రాండ్ వెడ్డింగ్ బాష్ ఏర్పాటు చేశారు. నవంబర్ 28న ముంబైలో గ్రాండ్ హయత్ హోటల్లో దీపికా రణ్వీర్ వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది.